Hi friends, welcome back to our channel Honey Cook Recipe. Here is a video now. Pasta egg toast snacks and onion egg toast snacks. Milmaker inka egg to super tasty curry and maggi egg to manchi evening snacks ni ella prepare cheskovalo ee video lo chupinchabothunnanu. Munduga pasta undaga din kosam oka bowl loki konni water ni teeskovali. Andulo 1 tablespoon కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం పాస్తా తీసుకోవాలి. పాస్తా అనేది ఏ షేప్ పాస్తా అయినా ఓకే. మ్యాక్రోని పాస్తా అయినా తీసుకోవచ్చు, స్ప్రింగ్ పాస్తా అయినా తీసుకోవచ్చు, ఏ పాస్తా అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా పాస్తాని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి పాస్తాని బాగా ఉడికించుకోవాలి. ఒక 90% కుక్ అయ్యేంత వరకు మనం పాస్తా అనేది కుక్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోర్క్తో లేదా టూత్పిక్తో వచ్చి చూస్తే మనకి పాస్తా ఉడికిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా పాస్తా అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం పాస్తాని మొత్తం కూడా వాటర్లో నుంచి స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పాస్తానంతటిని కూడా తీసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. పాస్తా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి 1 ఎగ్ని వేసుకొని మొత్తం ఎగ్ బాగా కలిసిపోయేంత వరకు పాస్తాని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని పాస్తా ఇంకా ఎగ్ని రెండింటిని కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వీటన్నిటిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న అన్ని పౌడర్స్ కూడా కంప్లీట్గా కలిసిపోయేంత వరకు, ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా పిండి కూడా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకొంచెం జారుడుగా అనిపించిందంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ లేదా మైదా పిండిని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న పాస్తాని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటంత అవే పైనకు వస్తాయి. అలా వచ్చిన తర్వాత మనం వీటిని కలుపుతూ రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తా మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, కరకరలాడే పాస్తాతో స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. ఈ పాస్తా కురుకురే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని తినొచ్చు. క్రంచీగా కూడా ఉంటాయి. ఈ పాస్తా కురుకురేని టమాటో కెచప్తో తిన్నా బాగుంటుంది, లేదా నార్మల్గా వట్టిగా తినేసినా కూడా బాగుంటుంది. ఆనియన్స్ ఇంకా ఎగ్స్ని యూజ్ చేసి ఒక మంచి టేస్ట్ రెసిపీని చూద్దాం. ముందుగా 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత సన్నగా మీరు కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫింగర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని కట్ చేస్తే గనక ఆనియన్స్ అనేవి సన్నగా తెగుతాయి. ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వాటర్ని వేసి ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపి కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ వాటర్ని పంపేసి మరికొన్ని ఫ్రెష్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఈ ఆనియన్స్ని వాటర్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఆనియన్స్ని కూడా వాటర్లో నుంచి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 2 కోడిగుడ్లని బ్రేక్ చేసుకొని ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్లోకి వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లన్నింటినీ కూడా ఆనియన్స్తో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఎగ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎగ్ కలుపుకున్న ఆనియన్స్ని మొత్తం అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం సరుగు, కరివేపాకు, కాస్త కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం సోడా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 చుక్క వాటర్ కూడా మనం యాడ్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ప్లేస్తో మీరు నెయ్యి లేదా బటర్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా అప్పల్లాగా వేసుకోవాలి. వీటిని ఏమాత్రం కదిలించకుండా అలాగే వీటిని కోసేట్టు కాలనివ్వాలి. ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత సెకండ్ సైడ్ మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సెకండ్ సైడ్కి వీటిని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచిగా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్యాన్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం ప్యాన్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకొని ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్తో చేసుకునే ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా పెద్దవారికి ఇచ్చినా ఎవరైనా వీటిని చాలా ఇష్టంగా తినేస్తారు. మిల్మేకర్స్ ఇంకా ఎగ్స్తో చాలా ఈజీ అయిన రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న మిల్మేకర్ని ఇందులోకి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్ద మిల్మేకర్ ఉంటే వాటిని కట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు వీటిని ఇందులోకి తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న మిల్మేకర్ని ఈ స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిల్మేకర్ అన్నిటినీ స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత వాటర్ని ఇలా పిండేసుకోవాలి. ఇలా 1 స్పూన్ సహాయంతో మనం ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం పిండేసుకోవాలి. వాటర్ ఏమి లేకుండా ఓన్లీ మిల్మేకర్ మాత్రం మిగిలేటట్టు మనం చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్ని పిండేసిన తర్వాత ఈ ఉడికించుకున్న మిల్మేకర్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 కోడిగుడ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఈ 3 వేసుకొని ఎగ్స్ ఇంకా ఈ మసాలా మొత్తం మిల్మేకర్కి బాగా పట్టేంత వరకు ఈ విధంగా స్పూన్తో కలుసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యి మిల్మేకర్కి ఎగ్ పట్టుకునేంత వరకు కలుసుకోవాలి. తర్వాత 1 పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న మిల్మేకర్ ఇంకా ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఈ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మిల్మేకర్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ నాన్ స్టాప్గా కలుపుతూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండడం ద్వారా మనకి ఎగ్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఎగ్ కంప్లీట్గా కుక్ అయిపోయి సపరేట్ ఆయిల్ అతుక్కోకుండా ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కోకుండా సపరేట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఎగ్ ఇంకా మిల్మేకర్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. తర్వాత 1 పాన్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్రని తీసుకోవాలి. ఆవాలు జీలకర్ర పూర్తిగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసుకొని
ఆయిల్లో వీటిని కలుపుకోవాలి. ఆయిల్లో వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. తర్వాత 2-3 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఈ విధంగా ఉప్పు వేస్తే మనకి టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా కొంచెం ఉడికిపోయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాను మొత్తం కర్రీలో మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిల్మేకర్ ఇంకా ఎగ్ని ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ విధంగా ఈ మిల్మేకర్ ఇంకా ఎగ్ని కర్రీలో మొత్తం వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్తో మనం ఇలా కింది నుంచి పైనకి అంటూ కలిపితే మిల్మేకర్ ఎగ్ అనేది కర్రీలో బాగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కర్రీని అనేది కుక్ చేసుకోవాలి. మనకి మిల్మేకర్ అనేది ఉడికిపోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేయడం ద్వారా మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్మేకర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ముందుగా చెప్పినట్టు నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ కర్రీ చేసుకోవడానికి మనం ఎక్కువ సమయం కూడా పట్టదు. లంచ్ బాక్స్లోకి కూడా మనం ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఫోర్త్ రెసిపీ వచ్చేసి మ్యాగీ. ఇంకా ఇంకా ఒక మ్యాగీ ప్యాకెట్ని తీసుకోవాలి. ఈ విధంగా మ్యాగీ ప్యాకెట్ని తీసుకొని మ్యాగీ అంతటిని కూడా ఒక బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మ్యాగీని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా విరుస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ని తీసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా బాగా మరుగుతున్న టైంలో మనం ఇందాక తీసి పెట్టుకున్న మ్యాగీని ఇందులోకి వేసుకోవాలి. మ్యాగీ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా కలుపుతూ మనం మ్యాగీ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. మ్యాగీని ఈ విధంగా కంప్లీట్గా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి ఈ మ్యాగీ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మ్యాగీలో నుంచి కంప్లీట్గా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇలా మ్యాగీని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మ్యాగీని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొంచెం ఉప్పు, మ్యాగీ మసాలా పౌడర్, వీటన్నిటినీ వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటినీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్ యూజ్ చేస్తూ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాగీ ఇంకా ఎగ్స్ని మొత్తం కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీ ఇంకా ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా మనం పరుచుకోవాలి. ఈ విధంగా మ్యాగీ ఇంకా ఎగ్ మిశ్రమాన్ని మనం ప్యాన్లోకి వేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని సైడ్స్ మొత్తం కూడా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ ఆమ్లెట్ని మొత్తం కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్లేట్ పైన మనం ప్యాన్ని తిప్పేసి వేస్తే ప్యాన్లోకి మనకి ఆమ్లెట్ అనేది ఉల్టా పడుతుంది. ఇలా సెకండ్ సైడ్ వేసుకున్న తర్వాత కూడా మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి.
ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో మీరు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటే మీకు తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సరే కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఈ మ్యాగీ ఎగ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చాలా టేస్టీగా మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. స్నాక్సే కాదండి, కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్తో పోలిన రుచితో మనం ఈ మిల్ మేకర్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో చూపించిన ఏ స్నాక్ అయినా ఏ కర్రీ అయినా కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.